one from Tamil. Please subscribe my YouTube channel Economics 7.1. Economics 7.1. Thank you.
ఇలాంటి ప్రధాన జీవనాడ ఏది చూస్తుంటే రవాణా వ్యవస్థ ఎంత మెండుగా ఉంటే ఆ దేశం అంత వేగంగా డెవలప్మెంట్ అవుతుందని ఆర్థిక వ్యతిరేక అభిప్రాయంగా మనం చెప్పవచ్చు సార్. అంటే ఏ దేశంలో సార్ రవాణా వ్యవస్థ అనేది మెండుగా ఉంటే దేశం గ్రోత్ రేట్ కానీ ఏ విధంగా ఎకనామికల్ కానీ అన్ని విధాలుగా డెవలప్మెంట్ అని కొనసాగుతుంది సార్. సరే ఈ రవాణా వ్యవస్థను ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు, రవాణా వ్యవస్థను ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు అంటే తీసుకున్నప్పుడు అంతర్జాతీయ సరిహద్దు రహదారులు, జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, జిల్లా రహదారులు, మండల రహదారులు, పంచాయతీ రహదారులు, అంతర్జాతీయ సరిహద్దు రహదారులు, జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, జిల్లా రహదారులు, మండల రహదారులు మరియు పంచాయతీ రహదారులు లేదా గ్రామ రహదారులుగా డివైడ్ చేయవచ్చు. ఇందులో ఒక్కొక్క దాని నుంచి పాటి తీసుకుందాం. ఫస్ట్ అంతర్జాతీయ రహదారులు అంటే అంతర్జాతీయ రహదారులు అనే వీటిని పిలుస్తామంటే ఒక దేశం యొక్క చివరి భూభాగం సరిహద్దు నుండి మరొక దేశం యొక్క చివరి భూభాగం సరిహద్దు మధ్య వేయబడి ఉన్నటువంటి రహదారులు అనిపిస్తుంటే అంతర్జాతీయ రహదారులు అనిపిస్తాం సార్. ఒక దేశం యొక్క చివరి భూభాగం నుండి మరొక దేశం యొక్క చివరి సరిహద్దు భూభాగం మధ్య వేయబడిన రహదారులు అంతర్జాతీయ సరిహద్దు రహదారులు అంటారు. ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు ఆగ్రా టు లాహోర్ తీసుకోవచ్చు, నెక్స్ట్ కాఠ్మాండు కోల్కతా, ఇవన్నీ కూడా అంతర్జాతీయ సరిహద్దు రహదారులకు ఉదాహరణగా తీసుకోవడం జరిగింది. కానీ ఇక్కడ మనకి ఏ ప్రశ్న పడతారంటే సార్ మనకి ఇది అవసరం లేదు. అంతర్జాతీయ సరిహద్దు రహదారులను అభివృద్ధి చేసే బాధ్యత ఎవరిది, అంతర్జాతీయ సరిహద్దు రహదారులను డెవలప్మెంట్ చేసే బాధ్యత ఎవరిదంటే సరిహద్దు రహదారుల అభివృద్ధి సంస్థ సార్. ఎవరిది సార్? సరిహద్దు రహదారుల అభివృద్ధి సంస్థది, సరిహద్దు రహదారుల అభివృద్ధి సంస్థ వీటిని డెవలప్ చేస్తారు. నెక్స్ట్ జాతీయ రహదారులు, వేటిని జాతీయ రహదారులు అనిపిస్తాం, వేటిని నేషనల్ హైవేస్ అనిపిస్తామంటే దేశంలో ఉన్న ప్రముఖ రాష్ట్ర రాజధాని నగరాలను కలుపుతూ వివిధ రాష్ట్రాలను ప్రముఖ నగరాలను కలుపుతూ వేయబడినటువంటి రహదారులను నేషనల్ హైవేస్ అనిపిస్తాం సార్. దేశ రాజధాని కావచ్చు లేదా వివిధ రాష్ట్ర రాజధానులను అనుసంధానం వేస్తూ వేయబడినటువంటి రహదారులను జాతీయ రహదారులు అనిపిస్తాము. సరే ఇక్కడ అడగడానికి అవకాశం క్వశ్చన్ ఏంటంటే జాతీయ రహదారులను డెవలప్మెంట్ చేసే బాధ్యత ఎవరిది, జాతీయ రహదారులను డెవలప్మెంట్ చేసే బాధ్యత ఎవరిదంటే ఎన్హెచ్ఏఐ అనగా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాను ఇండియన్ గవర్నమెంట్ ఏ సంవత్సరంలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది, ఏ సంవత్సరం దీన్ని స్థాపించడం జరిగిందంటే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాను ఎస్టాబ్లిష్ చేయబడిన సంవత్సరం 1988లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ సంస్థ మన దేశంలో జాతీయ రహదారులను డెవలప్మెంట్ చేస్తుంది, వేగంగా విస్తరిస్తుంది సార్. అంటే ఎగ్జాంపుల్ జాతీయ రహదారులు తీసుకున్నప్పుడు అంటే ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం ఎన్ఎస్ 44, ఎన్ఎస్ 42 ఇవి తీసుకోవచ్చు, ఎన్ఎస్ 9, ఎన్ఎచ్ 8 ఇలా తీసుకుంటుకోవచ్చు. సరే మనకి అవసరం ఇప్పుడు చెప్పే పెట్టి ఇవ్వాలి సార్. మన దేశంలో అతి పొడవైన నేషనల్ హైవే ఏది, ఇండియాలో అతి పొడవైన జాతీయ రహదారి పాత పేరు తీసుకుంటే NS7 సార్, ఓల్డ్ వచ్చేసి NS7. ఈ NS7 ప్రజలు ఏమనిపిస్తామంటే NS 44 అనిపిస్తుంది.
ఎన్ని రాష్ట్రాలు ఉండకపోవచ్చు అని అంటే 7 states. ఎన్ని రాష్ట్రాలు ఉండవచ్చుంది మన దేశంలో ఎన్ఎస్ 44 అనేది అంటే 7 రాష్ట్రాలు కింద. అవి ఏమి డిస్ట్రిక్ట్ అంటే మన డిస్ట్రిక్ట్ కూడా రాజస్థాన్, యూపీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు. కర్ణాటక, తమిళనాడు ఏ రాష్ట్రాల గుండా పోవచ్చు అని భారతదేశంలో పొడవైన జాతీయ రహదారి ఏంటంటే NS7. దాని పేరు NS44 అని ఇస్తున్నాము. ఈ 44 ఎన్ని స్టేట్స్ నుండి వెళ్తున్నారంటే 7 స్టేట్స్ తీసుకోవచ్చు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల గుండా ఇది పోవచ్చు. దీని యొక్క లెంత్ ఎంత అనే మనకి ఇష్టం ప్రధానం తీసుకున్నప్పుడు దీని యొక్క లెంత్ వచ్చేసి 2525 కిలోమీటర్స్. 2525 కిలోమీటర్స్ తీసుకోవడం జరుగుతుంది. సరే, నెక్స్ట్ రాష్ట్ర రహదారులు. వేటిని రాష్ట్ర రహదారులు ఉపయోగిస్తామంటే వివిధ రాష్ట్ర భూభాగాలను కలుపుతూ వేయబడే రహదారులను రాష్ట్ర రహదారులలో తీసుకోవచ్చు. అంటే ఒక రాష్ట్రంలో ప్రముఖ నగరాలతో పాటు ఇతర రాష్ట్ర సరిహద్దు రాష్ట్రాలను కలుపుతూ నుండి రహదారులను రాష్ట్ర రహదారులలో తీసుకోవచ్చు. అయితే ఇక్కడ అడగడానికి అవకాశం వస్తుందంటే రాష్ట్ర రహదారులను డెవలప్మెంట్ చేసే బాధ్యత ఎవరికి, రాష్ట్ర రహదారులను అభివృద్ధి చేసే బాధ్యత ఎవరంటే స్టేట్ గవర్నమెంట్స్, రాష్ట్ర ప్రభుత్వాలు. జిల్లా రహదారులు, మండల రహదారులు. సరే, పంచాయతీ ఇక్కడ చాలా జిల్లా రహదారులు, మండల రహదారులు, పంచాయతీ రహదారులను డెవలప్మెంట్ చేసే బాధ్యత ఎవరిది, డెవలప్మెంట్ చేసే బాధ్యత ఎవరిదంటే లోకల్ బాడీస్, స్థానిక సంస్థలది. ఎవరు చేస్తారు? స్థానిక సంస్థలు వీటిని అభివృద్ధి చేస్తాయి. స్థానిక సంస్థలు అభివృద్ధి చేస్తాయి. అదేవిధంగా తీసుకుంటే ఈ రైలు రవాణా వ్యవస్థ తీసుకుంటే
రైల్వే స్టేషన్ల సంఖ్య మన ఏపీలో ఉన్న మొత్తం రైల్వే స్టేషన్ల సంఖ్య రైల్వే స్టేషన్స్ ఏపీలో ఉన్న మొత్తం రైల్వే స్టేషన్స్ వచ్చేసి ఎన్ని ఉన్నాయండి సార్ 650 రైల్వే స్టేషన్స్ కలదు సార్ 650 అదేవిధంగా ఏపీలో ఉన్న మొత్తం రైల్వే ట్రాక్ పొడవు ఎంత లెంగ్త్ ఏపీలో ఉన్న మొత్తం రైల్వే ట్రాక్ పొడవు ఎంత వచ్చేసి 5000 కిలోమీటర్స్ 5000 కిలోమీటర్స్ మన ఏపీలో ఈ రైల్వే ట్రాక్ కలిసి రైల్వే ట్రాక్ అనేది కలిసి నెక్స్ట్ మనం తీసుకుంటే జల రవాణా వ్యవస్థ జల రవాణా వ్యవస్థ రవాణా వ్యవస్థలో ముఖ్యంగా అత్యంత చోట రవాణా వ్యవస్థ తీసుకుంటే జల రవాణా వ్యవస్థ తీసుకోవచ్చు ఈ జల రవాణా వ్యవస్థ అనేది ప్రధాన దీనికి రూపకల్పన చేసిన వ్యక్తులు తీసుకుంటే మనము ఎవరు తీసుకుంటే జేమ్స్ వాట్ అనేవాడు ఆవిష్కరించినటువంటి జేమ్స్ వాట్ ఆవిష్కరించినటువంటి ఆవిరి యంత్రం ద్వారా ఈ జల రవాణా వ్యవస్థ బాగా డెవలప్మెంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది సరే జల రవాణా వ్యవస్థ తీసుకున్నప్పుడు కూడా ఇది కూడా తీసుకుంటే అంతర్జాతీయ జల రవాణా వ్యవస్థ తీసుకోవచ్చు జాతీయ జల రవాణా వ్యవస్థ తీసుకోవచ్చు నెక్స్ట్ రాష్ట్ర జల రవాణా వ్యవస్థ లేదా ప్రాంతీయ జల రవాణా వ్యవస్థగా తీసుకొని డిబేట్ చేయడం జరుగుతుంది సార్ సరే సార్ థ్యాంక్ యూ సార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఎకనామిక్స్ అండ్ ఇంపార్టెంట్ సార్ నెక్స్ట్ రిమైనింగ్ టాపిక్స్ వచ్చేసి నెక్స్ట్ క్లాస్ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను సార్ థ్యాంక్ యూ సార్